వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకే రకమైన దుర్భరమైన పరిస్థితులను హైదరాబాద్ మహానగరం ఎదుర్కొంటుంది. ఒక సంవత్సరంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరో సంవత్సరం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల నాలాలలో పూడిత తీయకపోవడం ఆక్రమించుకున్న నాలాలను అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడము రోడ్ల మీద ఏదైతే సహాయక చర్యలు గుంతలు పడిన వాటిని కూర్చడము అదనే కాలనీలలో ఉన్న చెత్తను మ్యాన్ హోల్స్ ని సాఫ్ చేయకపోవడం వల్ల ఈ రోజు హైదరాబాద్ లో చిన్న వర్షం పడ్డ చినుకు చితుక్కు అంటే రోడ్ల మీద వరదలుగా వారుతున్నది. దీనికి ప్రకృతి వైపరీత్యమే కాదు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణము. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు, కార్యాచరణ లేదు. ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల అందుతున్న సమాచారం మేరకు 30 మంది ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. వర్షాలకు బలైన ప్రాణాలన్నీ ప్రభుత్వం యొక్క హత్యలే. దాదాపుగా ప్రాథమికంగా అందుతున్న సమాచారం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఒక పక్కన 30 మంది ప్రాణాలు కోల్పోవడం, 10 లక్షల ఎకరాల పంట నష్టం జరగడం, వేలాది మంది నిరాశ్రయులకు కావడం, వీటన్నిటికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే. ఇది మానవ తప్పిదాల వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంతే దుర్మార్గమైన దుర్భరమైన పరిస్థితులు వచ్చినా చంద్రశేఖరరావు కళ్ళు తెరవడం లేదు, కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు. ప్రజల యొక్క ప్రాణాలకు వాళ్ళ దృష్టిలో విలువ లేదు. ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానమైపోయింది తండ్రి కొడుకులకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు పేదలు ఆక్రందనలు పెడుతున్నారు, చావు కేకలు వినిపిస్తున్నాయి. నిరాశ్రయులై నిలవడానికి కనీసం కూడా అవకాశం లేక, తినడానికి తిండి లేక, ములుగులో గిరిజనుల యొక్క ప్రాణాలను కాపాడలేక అక్కడి శాసనసభ్యురాలు సీతక్క అరిసి గోలబెట్టిన కనీసం దుఃఖంతో కంట తడిపెట్టిన ప్రభుత్వం స్పందించలేదు. భూపాలపల్లిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, వరంగల్ నగరంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, సిరిసిల్లలో అదే రకమైన పరిస్థితులు, మంచిర్యాలలో అదే పరిస్థితులు, హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా జల్పల్లి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఫాక్సాగర్ కావచ్చు, ఉప్పల్ ప్రాంతం కావచ్చు, ఎల్బీనగర్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ అతలాకుతలం అయిపోయినాయి. దీనికి అంత కారణము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసి అత్యధిక వర్షపాతం పడబోతుంది, మీరు ముందస్తు చర్యలు చేపట్టండి అన్న చంద్రశేఖరరావు సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టి ప్రగతి భవన్ లో పరిపాలనను ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్షలు చేసి కింద ఉండే ఉద్యోగులందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రతి హెచ్చరిక ప్రాంతంలో మంత్రులను ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు ప్రగతి భవన్ లో కండువాలు కప్పుతున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్రం నుంచి దివాళా జట్టోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రత్యేక విమానాలలో తీసుకొచ్చి ఇవాళ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే పార్టీ ఫిరాయింపుల మీద నిన్న కమిటీలు వేసుకున్నాడు. అసలు మనిషా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. వాస్తవంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మంత్రులను ఎక్కడెక్కడైతే వర్షాలు తీవ్రమైన వర్షాలకు పంట నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో రోడ్లు కొట్టుకపోయినావో కరెంటు స్తంభాలు కొట్టుకపోయినావో పేదలకు తాగడానికి నీళ్లు లేవో వాటిని పర్యవేక్షించడానికి